సోషల్ మీడియాలో గానీ న్యూస్ పేపర్లో గానీ ఏదైతే కడప ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందో చూశాను నాకు ఏ పోలీస్ అధికారులపైన కూడా వ్యతిరేకత లేదు నేను మాట్లాడింది వ్యవస్థను కాదు ఒక అశోక్ రెడ్డి గురించి మళ్ళీ చెప్తా అతను మర్డర్ కేసులలో ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు జిల్లాలో అందర్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏ విధంగా ప్రైవేట్ స్థలాల విషయాలలో కూడా అతను చెరవ చూపించి అందర్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నాడు అతని మీద రికార్డ్ అంతా ఉంది సరైన సమయంలో అవన్నీ కూడా అతని మీద ఎంక్వైరీ చేపిస్తాం ఇప్పుడు 10 నెలల కిందట కేసు ఎస్పీ గారు రవిని 10 నెలల నుంచి జిల్లాలో లేకుండా ఉంటే మీ పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్లు ఇంకా అతను ఎవ్రీ డే ఇక్కడే ఉన్నాడు 10 నెలల కిందట కేసు అతనికి ఫ్రాక్చర్ అయ్యింది ఎప్పుడు అంటే ఎప్పుడైనా తోసేసిన తర్వాత 10 నెలలకు ఫ్రాక్చర్ అవుతుందా ఎప్పుడు ఫ్రాక్చర్ అయితే అప్పుడు కేసు కట్టడం అని చెప్తున్నారు ఇప్పుడు సెక్షన్ మార్చి ఇన్ని రోజుల తర్వాత హ్యాపీగా అతను రమ్మని చెప్తే వచ్చేవాడు అటువంటిది మీరు ఇంత పెద్ద ఇష్యూ చేసి అతను అతమార్చాలనుకుంది ఖాయము అసలు మీరు 3 గంటలు మీకు మనసాక్షిగా కానిపాకంలో ప్రమాణం చేద్దామా అతన్ని తీసుకుపోయి జటన్ చేసి ఒక పాడుబడిన బంగ్లాలకు తీసుకోలేదని ఎస్పీ గారు ప్రమాణ స్వీకారం చేసిన కానిపాకంలో ప్రమాణం చేసేదానికి సిద్ధమేనా ఎందుకు ఇంత తప్పుడు చెప్పి తప్పుడు పనులు చేయడం మంచిది కాదు మీరు చాలా యంగ్స్టరు ఇంకా చాలా సర్వీస్ ఉంది మీకు ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడొద్దని తెలియజేస్తున్నాను చేసిన ఆ సీఏ పైన యాక్షన్ తీసుకోకుండా నాపైన లీగల్ నోటీస్ ఇస్తే దానికి సమాధానం చెప్తాను కంప్లైంట్ ఇచ్చిన కాపీలు కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను ఇచ్చిన కాపీలు కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను ఇవని మంచిదే కదా ఇచ్చిన తర్వాత దానికి ఏ విధంగా అనేసి చెప్తాను అన్ని లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడే కదా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అంటే పోలీస్ అధికారి పొలిటికల్ లీడర్ గారు ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు చూపించాను మీడియా దృష్టికి తీసుకొచ్చినాం నిజంగా మీరే కానీ లేకుంటే ఆ రోజు రవి విషయం ఏమిండేది అసలు వాళ్ళు తీసు ఇప్పుడు ఎంత అసలు ఒక ఐఏఎస్ చదివి తప్పు చెప్పకూడదు కదా తప్పు చేసినా అని మళ్ళీ తప్పు పుచ్చినా నువ్వు తప్పు అరే మీరు తప్పు చేశారు నేను మీడియా దృష్టికి ఇచ్చాను పబ్లిక్ దృష్టికి ఇచ్చాను మళ్ళీ ఆయన ఈ విధంగా చేయడం మరి చాలా